ఎట్టకేలకు నల్గొండ మున్సిపాలిటీలో మొదలైన రగడ అవిశ్వాసంతో ముగిసింది. అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 48 మంది కౌన్సిలర్లున్న కౌన్సిల్లో ఓటింగ్లో 47 మంది పాల్గొన్నారు. 41 మంది అవిశ్వాసానికి మద్దతుగా చేశారు. ఒక 5 కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మందడి సైద్ రెడ్డికి అనుకూలంగా అవిశ్వాసానికి వ్యతిరేకంగా వేసిండ్రు. ఇంకొక బీఆర్ఎస్ కౌన్సిలరు న్యూట్రల్గా వేసిండు. ఒక కౌన్సిలరు అబ్సెంట్ అయ్యాడు. మొత్తం మీద అవిశ్వాసాన్ని నెగ్గింది. సిట్టింగ్ చైర్మన్ మందడి సైద్ రెడ్డి పదవి దిగాడు. సాధారణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పెద్ద పరిణామం ఇది. నల్గొండలో వాస్తవంగా 48 మంది కౌన్సిలర్లు ఉన్నారు మున్సిపాలిటీలో. 20 బీఆర్ఎస్ గెలిచారు, 20 కాంగ్రెస్ గెలిచారు, 6 బీజేపీ గెలిచారు, ఓ ఎంఐఎం, ఓ ఇండిపెండెంట్. కాకపోతే తర్వాత జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. ఎలక్షన్లకు ముందే బీఆర్ఎస్ నుంచి దాదాపు 9 కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎలక్షన్ల తర్వాత కూడా మరొక 5-6 కౌన్సిలర్లు పోయినారు. మొత్తం మీద ఇవాళ బీఆర్ఎస్లో మిగిలింది ఏంటంటే కేవలం ఐదుగురు మాత్రమే కౌన్సిలర్ల బలం ఉంది. గట్టిగా చేస్తే 5 కూడా ఇంకో 3 పోయే అవకాశమే ఉండే, కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం అవసరం లేదని కూర్చున్నారు. అయితే ఈ ఎన్నికలలో 2 ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉన్నారు. సిటీ నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డికి ఓటు ఉన్నది. అక్కడ టీచర్స్ కాన్స్టెన్స్ నుంచి టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి కూడా ఓటు ఉన్నది. కాకపోతే వాళ్ళిద్దరు ఓటింగ్కు దూరంగానే ఉన్నారు. కేవలం కౌన్సిలర్ల ఓటింగ్ తోటే అవిశ్వాసం నెగ్గింది. ఇక కొత్తగా ప్రస్తుతానికైతే ఎలక్షన్ ఆఫీసరు అవిశ్వాసాన్ని నెగ్గినట్టుగా ప్రకటించిండు. అప్పుడు కొత్త చైర్మన్ ఎన్నిక వరకు ఇప్పుడున్నటువంటి వైస్ చైర్మన్ అబ్బగౌన్ రమేష్ గౌడే యాక్టింగ్ చైర్మన్గా ఉంటాడని కూడా ప్రకటించిండు. కొత్త చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి అయ్యే అవకాశం ఉంది. అయితే దానికి కొంత ప్రాసెస్ టైం పడుతుంది. బహుశా 10-15 పట్టవచ్చు. 10-15 మరొకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించి చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. బురి శ్రీనివాసరెడ్డి లైన్ క్లియర్ ఉంది. బురి శ్రీనివాసరెడ్డి చైర్మన్ అయ్యే అవకాశం ఉంది.